సన్నిధిలో భూలోకం స్థిరంగా కదలకుండా ఉంది అని దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు స్థిరపరిచే దేవుడు. ఆయన భూలోకాన్ని కదలకుండా స్థిరపరిచాడు. ఆయన సింహాసనం కూడా స్థిరంగానే ఉంది. దేవుడు మన దేవుడు స్థిరపరిచే దేవుడు. సంచలనలుగా ఉన్న వారిని, అటు ఇటు తిరుగులాడుతున్న వారిని, బలహీనతలతో బంధింపబడిన వారిని, పరిస్థితులు అయోమయంగా ఉండి ఏది కూడా ఒక స్థిరత్వానికి రాని వారిని ప్రభు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. మన దేవుడు స్థిరపరిచే దేవుడుగా మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భూలోకాన్ని స్థిరపరిచినప్పుడు అది కదలకుండా స్థిరంగా నిలిచి ఉంది. అలాగే దేవుడు ప్రతి వారిని కూడా స్థిరపరుస్తున్నాడు. మనం కీర్తన 40వ కీర్తన 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ బండ మీద నా కాళ్లను నిలబెట్టి నన్ను స్థిరపరిచి ఉన్నావని కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నువ్వు నన్ను లేవనెత్తుతున్నావు. నా పాదాలు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరుస్తున్నావు అంటున్నాడు. నిజమే, దేవుడు స్థిరపరిచే దేవుడు. జిగటగల దొంగ ఊబిలో ఉండి చారిపోతున్న వాళ్ళని, పాపపు ఊబిలో దిగిపోతున్న వారిని లేపి ఆయనలో స్థిరపరుచుకునే దేవుడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు, ఆయా భక్తుల జీవితాలను మనం చదువుతున్నప్పుడు వారిని ఏ విధంగా దేవుడు స్థిరపరిచాడో మనకు అర్థమవుతుంది. వారు ఎందుకు పనికి రాకుండా తిరుగులాడుతూ ఉన్నప్పుడు ప్రభు వారిని పట్టుకొని స్థిరపరిచినట్టు మనం చూడగలుగుతున్నాం. జక్కయ్యను చూస్తే పాపి అయిన జక్కయ్యగా పిలువబడుతున్నాడు. సుంకపు గుత్తతారుడుగా ఉన్నాడు. అతని జీవితానికి ఒక స్థిరత్వం లేదు. అతను ధనం సంపాదించడంలో నిమగ్నమయ్యాడు. అతనికి అది నిజమైన శాంతిని, సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. అతని జీవితం అలా నశించిపోతా ఉంటే ప్రభు చెక్కయ్యాన్ని పిలిచి, నేను నీ ఇంటిలో ఉండాలి, నువ్వు త్వరగా దిగిరా అని చెప్పి అతని జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు. ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో చెక్కయ్య తన జీవితంలో ఒక స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. అది చెప్తున్నాడు, నా సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో, నేను అన్యాయంగా తీసుకుని అది మోసగించి పాపం చేస్తాను కాబట్టి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ఎంతగా స్థిరపరిచాడంటే, ఈయన అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మగ్ధులైన మరియు జీవితాన్ని చూసినప్పుడు 7 దెయ్యాల చేత పీడింపబడతా ఉంది. 7 దెయ్యాల చేత పీడింపబడుతూ స్థిరత్వాన్ని లేకుండా ఉంది. ప్రభువారు ఆమెలో ఉన్న దుర్రాత్మలను పారద్రోలి ఆమెకి స్థిరత్వాన్ని దయచేశారు. అలాగే సమరయా స్త్రీని, యేసుప్రభు సమరయా అనే గ్రామానికి వెళ్ళారు. మిట్ట మధ్యాహ్నం అక్కడ కూర్చున్నారు. కూర్చుని ఆయన ఏం చేస్తున్నారంటే, ఆ గ్రామంలో నుండి వస్తున్న ఒక స్త్రీతో మాట్లాడడానికి కనిపెట్టుకుని ఉన్నారు. ఆ స్త్రీ వచ్చింది, ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నారు. అప్పటికీ ఆమె 5 పెళ్లి చేసుకుంది, స్థిరత్వం లేదు. ఇప్పుడున్న వ్యక్తి కూడా ఆమె భర్త కాడు, అంటే అలా తీసుకుని ఉంచుకుంటుంది. అలాంటి మనిషిని దేవుడు స్థిరపరిచేశాడు. దేవునికి స్తోత్రం. నా జీవితాన్ని మార్చి, నా పాపాలన్నీ నాకు తెలియజేసిన ఇదిగో మెస్సయ్యను నేను కనుగొన్నానని వెంటనే ఊరి వారందరిలో సాక్ష్యం ఇచ్చి తన పాపము నుండి విడుదల పొంది స్థిరత్వాన్ని కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనల్ని స్థిరపరచువాడు. ఆయన బండ మీద మనల్ని స్థిరపరుస్తాడట. ఆయన బండ ఏంటి అంటే, మత్తయి సువార్త 7:24 చెప్తున్నాడు, ఆయన మాటలు ఆయన బండ. దేవునికి స్తోత్రం. ఆయన తన మాటలను పంపి వారిని స్థిరపరుస్తాడు. అందుకని బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరంటే, బుద్ధిమంతుడు దేవుని మాటలను వినేవాడు. దేవుని మాటలు వినేవారు అందరికీ కూడా స్థిరత్వం కలుగుతుంది. దేవుని వాక్కుని విని ఆ ప్రకారం నడుచుకోవాలనుకున్న వాళ్ళు స్థిరులుగా, కదలని వారిగా ఉంటారు. అంటే వారు స్థిర హృదయాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వెనకకుండా, తొనకకుండా ఒక స్థిరమైన గురిని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. కొందరు ఎందుకు బ్రతుకుతున్నారో వారికే తెలియదు.
ఎందుకు జీవిస్తున్నారో వారికే తెలియదు. ఈ లోకంలో ఎందుకున్నారో తెలియదు. ఒక్క దాని మీద మనసు పెట్టలేరు, ఒక స్థిరంగా ఉండలేరు. నానా రకాలుగా చంచల బుద్ధి, నానా రకాలుగా ఈ మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి, జీవితానికి ఒక పరమార్థం ఉండదు. అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు ఈ లోకంలో సంచరించినప్పుడు స్థిరపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వారి జీవితాలు చూసినప్పుడు ఎంత మధురముగా ఉన్నాయో, ఎంత ఆనందదాయకంగా. మగ్ధలేని మరియు జీవితాన్ని చూసినప్పుడు ఏడు దెయ్యాలు వదిలిపోయి ఆమె జీవితం స్థిరపడిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ప్రభువారి సేవలో నిమగ్నమై ఉంది. ఆ తర్వాత ఎంతవరకు ప్రభుని వెంబడించిందంటే సిలువ మరణం వరకు వెంబడించగలుగుతుంది. ఎందుకంటే ఆమె గుండెల్లో ఒక స్థిరత్వం, ఒక ధైర్యం, ఒక నిబ్బరం. ఆ తర్వాత పునరుద్ధానములో మొదటిగా ఆ ప్రభుని చూడగలిగింది. ఆ తర్వాత సంఘకాలములో ఆమె ఎంతో గొప్ప సేవ చేసి దేవుని సన్నిధికి చేరుకోగలిగింది. దేవుని బిడ్డలారా, నిజమే, మన దేవుడు స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఆయన తొట్రెళ్లకుండా నిలబెట్టి కాపాడే దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, ఆయన మాటలు మనం వింటున్నప్పుడు మన జీవితాలలో స్థిరత్వాన్ని ఆయన కలుగజేస్తాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, పేతురు పత్రికలో అంటున్నాడు, 1 పేతురు 5:10 చూస్తే, లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై దానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులు చేసి స్థిరపరచు బలపరచును. దేవునికి స్తోత్రం. మనం పూర్ణులుగా ఉండునట్లు ఆయన మనల్ని స్థిరపరుస్తాడట. మనం పూర్ణంగా ఉండాలి, అన్ని విషయాల్లో ఒక సంపూర్ణతను కలిగి ఉండాలి. అందుకనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, స్థిరముగా నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని స్థిరులుగా కదలని వారిగా చేయడానికి ఆయన పూర్ణత్వాన్ని కూడా మనకు కలుగజేస్తాడు. దేవునిలో పరిపూర్ణతను కొరకు మనం ఆశతో ఎదురు చూడాలి. మేము యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఇంటి నుండి మేము వేరైపోయాం. మేము అనాథలుగా, దిక్కులేని వారిగా, ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాం. మాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరూ లేరు. ఎందుకంటే మేము యేసు ప్రభు నిమిత్తం వారందరి నుండి వేరైపోయాం. ఆఖరికి మా తండ్రి కూడా మా ఇద్దరు లేరు. అలాంటి పరిస్థితుల్లో మేము యవ్వన కాలంలోనికి వచ్చాం. మాకు వివాహాలు కాలేదు, ఒక కుటుంబాలుగా మేము స్థిరపడలేదు. అయితే మేము ప్రభునందు సంపూర్ణలం అవ్వడానికి ఎప్పుడూ చూచుకునేవాళ్ళం కాబట్టి ప్రభు మమ్మల్ని స్థిరపరచడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నమ్మడం ఒక్కటే కాదు, కానీ ఆయనలో సంపూర్ణతను పొందడానికి మేము ఆశపడుతూ ఉండేవాళ్ళం. ఆయన పరిపూర్ణతను సంతరించుకోవడానికి ఆశ గల ప్రాణాలతో, ఆశతో ఎదురు చూసేవాళ్ళం. దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం చెబుతాడు అని ఆయన స్వరం కొరకు కనిపెట్టేవాళ్ళం. ఆయన పాదాల దగ్గర ఆయన సేవిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు దేవుడు, మేము 5 మా అమ్మగారికి, మా తల్లి ఒక్కతే, మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, మాకు ఇలాగ అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి సమయంలో దేవుడు మా కుటుంబాలను, మా 5 కూడా కుటుంబాలుగా కట్టి స్థిరపరచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి కుటుంబాలుగా స్థిరపరచాడు, ఒక ఉన్నతమైన కుటుంబాలుగా దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు మేమందరం కూడా చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉండి మంచి కుటుంబాలుగా కట్టబడి దేవునిలో స్థిరపడి ముందుకు సాగగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే పూర్ణులుగా ఉండాలి. మనం పూర్ణులుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను స్థిరపరిచి బలపరుస్తాను అంటున్నాడు. సంపూర్ణతను మనం కోరుకోవాలి. అందుకని మనం పరిపూర్ణతలోనికి ఎదగడానికి మనకున్న అవరోధాలను తొలగించుకోవాలి. చూడండి, మనం ఎఫెసీ పత్రిక 4:14 చూస్తే, మీరిక మీదట పసిపిల్లలై ఉండద్దు అంటున్నాడు. పసిపిల్లలకి ఏముండదంటే స్థిరత్వం ఉండదు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. వారు పరుగులెడతారు, ఎందుకంటే వారిలో అంత బుద్ధి వివేకాలు, తెలివి,
ఆలోచన శక్తి పని చేయదు కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందుకనే ప్రభు అంటున్నారు, నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, పూర్ణంగా ఉండాలి, నువ్వు పెద్దగా ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉన్నప్పుడు నేను స్థిరపరుస్తాను. మీరు ఇక మీదట పసిపిల్లలై ఉండద్దు అంటున్నాడు. పసిపిల్లలు హృదయం కాదు, పసిపిల్లలు చేష్టలు కాదు మనవి. మనం పెద్దవారి వలె ఉండాలి, అన్ని విషయాల్లో జ్ఞానాన్ని కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, చెడుని ద్వేషించాలి, మంచిని ఆపేక్షించాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కొరకు ఆరాటపడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునిలో ఎదగడానికి సంపూర్ణమవడానికి మనం పసిపిల్లల జీవితాన్ని విడిచిపెడతామో ప్రభు మనల్ని స్థిరపరుస్తారు. తర్వాత చూడండి 17వ వచనం. కాబట్టి అన్యస్థులను నడుచుకునినట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం చెప్పుచున్నాను. అన్యసనుల్లాగా నడుచుకోవద్దు. అన్యసనుల్లాగా ఇంతకుముందు నడుచుకున్నారు. మీరు ఇంకా స్థిరత్వం పొందాలి అంటే ఇక మీదట అన్యసనుల్లాగా నడుచుకోకూడదు. అన్యసనుల్లాగా క్రియలు, అలాంటి కార్యకలాపాలు మనం చేయకూడదు. అన్యజనులు చేసేవన్నీ కూడా మనకు తెలుసు, బుద్ధిహీనంగా చేస్తారు, దేవునికి విరోధమైనవి చేస్తారు, హేయమైనవి చేస్తారు, దేవునికి ఆయాసం కలిగజేసేవి చేస్తారు. పోములకు వెళ్ళడం, దేవుని బిడ్డలారా ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం, ఇలా రకరకాల ఆచారాలు పద్ధతులు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా మనం విసర్జించాలట. దేవునికి స్తోత్రం. ఇక మీదంటే అన్యసనుల్లాకుండకండి, ఎందుకంటే మీరు పూర్ణంగా ఉంటే ప్రభు మిమ్మల్ని స్థిరపరుస్తాడు అంటున్నాడు. తర్వాత మనం చూసినప్పుడు 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలవాడిక మీదట దొంగిలక, అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. దేవునికి స్తోత్రం. ఇక మీదట మీరు ఎలా ఉండాలి అంటే, ఎవరో పెడితే ఎవరో ఎవరిదో ఆశించి బ్రతకడం, ఎవరినో మోసగించడం, ఎవరినో అన్యాయం చేయడం, ఎవరితో అప్పనముగా ఊరికే రావాలి అనుకోవడం, అలాంటి చెడు పనులన్నీ మానేయండి. మీ చేతులతో కష్టపడండి, మీ చేతుల కష్టాచితాన్ని మీరు అనుభవించండి, అలాగ మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, పూర్ణులు అవ్వండి అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూడండి 2వ అధ్యాయం ఎఫెసి పత్రిక 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారినై ఉండండి. ఇక మీదట మీరు ఎలా ఉండకూడదంటే, నేను లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను చీకటిని సంబంధిని కాదు, నేను వెలుగు సంబంధిని, నేను దేవుని బిడ్డను, దేవునుడు నాకు తండ్రి, ఆయనకి నేను కుమార్తెను, ఆయనకి నేను కుమారుణ్ణి అనే స్థిరత్వాన్ని కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే ఆత్మీయతలో ఎదిగిస్తుంది. పసిపిల్లల్లాగా మనం పసిపిల్లల చేష్టలు చేయడం, అన్యసనుల వలె నడుచుకోవడం, లేకపోతే ఇతరులది దోచుకోవాలనే మనస్సు ఉండడం, ఇవన్నీ కూడా తీసివేసుకుని దేవుని ఏక పట్టణస్థులుగా ఉండాలట. నేను దేవుని ఇంటి వ్యక్తిని, దేవుని గృహంలో ఉండే వ్యక్తిని, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి ఉన్నప్పుడు అలాంటి జీవితం ఏం చేస్తుందంటే పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఆ పరిపూర్ణత ఏం చేస్తుందంటే, ప్రభు అంటున్నాడు పరిపూర్ణులందరినీ కూడా నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఉద్యోగంలో ఆయన స్థిరపరుస్తాడు, నీ ఇంటిలో ఆయన స్థిరపరుస్తాడు, నీ చక్కటి భవిష్యత్తుని ఆయన స్థిరపరుస్తాడు, నీ ముందు జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేని విషయంలో కూడా గలిబిలి చెందన అవసరం లేదు, కలవరపడన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఏమో నా జీవితం ఏమైపోతుందో, నేనేమైపోతాను అని బెదిరిపోవలసిన అవసరం లేదు. ప్రభు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రభువులో స్థిరముగా ఉండగలుగుతాం, కదలని వారిగా ఉండగలుగుతాం, దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెనలు అనుభవిస్తూ ప్రభు వచ్చేంత వరకు చక్కటి స్థిరమైన జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ భయానికి బెదరక, ఏది దేని విషయంలో కృంగిపోక,
దేవునిలో స్థిరంగా ఉండాలంటే మనం ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాటల్ని వినాలి. అన్యుల్లాగా ప్రవర్తించద్దు, చిన్నపిల్లల్లాగా ప్రవర్తించద్దు, లేకపోతే దొంగలుగా దోచుకునేవారిగా ప్రవర్తించద్దు. కానీ నేను దేవుని సంబంధిని అని ఎవరైతే స్థిరత్వాన్ని కలిగి ఉంటారో అలాంటి వారందరినీ ప్రభు బలపరుస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నీ వాక్యాన్ని అంగీకరించి నీ బిడ్డల్ని అయ్యా స్థిరపరచండి నాయనా. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచండి, పూర్ణులుగా చేసి స్థిరపరచండి ప్రభా. తండ్రి, మీరే బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీలో స్థిరపడడానికి అయ్యా పసిపిల్లల చేష్టలు తీసివేయండి. అయ్యా అన్యసనులో అయ్యా తండ్రి కార్యకలాపాలు తొలగించండి. అయ్యా తండ్రి ఇతరులను దోచుకుని అయ్యా స్థితి తీసివేయండి. స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ వాక్యములో నీ బిడ్డలు నిలబడాలి ప్రభా. నీ సన్నిధిలో నీ గృహంలో ఉన్నామనే గ్రహింపుతో ఉండాలి. అలాంటి కృప అందరికీ దయచేసి దీవించి వర్ధిల్ల చేయమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.